పండగ సందర్భంగా తెలుగు ప్రజలకి రాష్ట్ర ప్రజానికానికి మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు గారి తరఫున అలాగే లోకేష్ బాబు తరఫున అచ్చెన్నాయుడు గారి తరఫున నా తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టి మంత్రులతో అంత కమిటీ సభ్యులతో అంతా మీటింగ్ పెట్టి మా టార్గెట్ 175 మంది మళ్ళీ గెలవాలి, మీ పనితీరు మార్చుకోవాలి అని రెండోసారి క్లాస్ పీకడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే 175 టార్గెట్ కాదు కానీ నీ పాదయాత్రలో పచ్చి అబద్దాలు మాట్లాడి ప్రజల్ని మోసగించి వాళ్ళని నమ్మించి మోసగించాడు. అన్నీ చేసేస్తామని సున్నా చేశాడు ఈ రాష్ట్రాన్ని. పదే పదే మేనిఫెస్టోలో నేను 97% చేశానంటారు. ఎక్కడ చేశావు నువ్వు, ఏది చేశావు చెప్పమనండి, వైట్ పేపర్ ఇమ్మనండి. నాకు ఉన్న అనుభవంలో ఒక క్లాస్ టీచర్ కానీ లెక్చరర్ గారు కానీ ఒక స్టూడెంట్ని క్లాస్లో 10 మందిలో నువ్వు బాగా చదువుకోవట్లేదు, నువ్వు ఫెయిల్ అవుతావంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లల రోషంతో. ఈ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి మంత్రులకి సిగ్గు లేదు, లజ్జ లేదు. అంతమంది సమక్షంలో మీ పనితీరు బాగాలేదని 27 మందికి చెప్తుంటే ఏదైనా పౌరుషం ఉందా మీకు? చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాడికి బుద్ధి లేదు. నాకు తెలిసి వైసీపీ పార్టీలో నాకు పరిచయాలు ఆ మంత్రులతో, మాజీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో కొంతమంది నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ గుసగుసలాట ఏంటంటే చంద్రబాబుకి బాబుకి నౌకర్లం, మన జగన్మోహన్ రెడ్డికి నౌకర్లమా, ఏదో బానిసుల్లాగా మమ్మల్ని నలుగురు అవమానం చేస్తున్నాడు అని తలో పార్టీలో వెతుక్కుంటూ మొదలుపెట్టారు. కొంతమంది బీజేపీ, కొంతమంది జనసేన, కొంతమంది టీడీపీ, రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే చాలా బాధకరమైన విషయం, 35,000 ఎకరాలు రైతులు వాళ్ళ పొలాలు, 3 పంటలు పండే పొలాలు ఇచ్చి రాజధాని రాస్తే మన రాష్ట్రానికి గౌరవం, మన ప్రాంతానికి ఒక విలువ వస్తుంది, మనం త్యాగం చేద్దామనే ఆలోచనతో రైతులు వాళ్ళ భూమి ఇస్తే వాళ్ళకి ఎంత అవమానపరుస్తున్నారండి. బొత్స సత్యనారాయణ అంటాడు, ఎంత నిమిషం, 5 నిమిషాలండి, నా కుస్తీ పోరాటమా? ధర్మాన ప్రసాద్ ఒకటి మాట్లాడతాడు, సీతారాం ఒకటి మాట్లాడతాడు, వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో 2 మంత్రులు ఉన్నారు, తెలుగుదేశంలో సీతారాం మంత్రి ఉన్నాడు. మరి ఉత్తరాంధ్రకి మీరు ఏం పీకారు? ఇన్నాళ్ళ నుంచి గత చరిత్ర చూసుకుంటే మీది సీతారాంకి అసలు బుద్ధి ఉందా? అన్నా ఎన్టీ రామారావు పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే నీకు భిక్షం పెట్టిన పార్టీ తెలుగుదేశం అన్న.